ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అంటే నేను ఇంకా టీచర్స్గా ఉన్నారేమో అనుకున్నాను వాస్తవానికి, కానీ వీళ్ళు వర్కర్స్ అండ్ హెల్పర్స్గా మరి ఇంతమంది ఈ రోజున ఇక్కడ సమ్మెలోకి దిగటం అనేది మరి మొట్టమొదటిగా నేను చూస్తాను. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మరి అవ్వా తాత అంటా ముద్దులు పెట్టుకుని అవన్నీ కూడా గడ్డంతో పెట్టేవాడు ముద్దులు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే గడ్డంతో పెట్టేవాడు ముద్దులు. నేను బాగా క్లోజప్లో తీసి చూస్తే ఆ ముద్దులు మూతితో పెట్టేవాడు కదా, అతను గడ్డంతో పెట్టేవాడు అనమాట. అంటే అలాగా టచ్ చేసేవాడు, గడ్డంతో టచ్ చేసేవాడు. అలాగే అందరికీ దొంగ ముద్దులు పెట్టి ఈవేళ ఇలా ప్రతి ఒక్క వ్యవస్థని కూడా సర్వనాశనం చేశాడు. అలాగే ఈవేళ అంగన్వాడీ వ్యవస్థను కూడా మరి మీకు జీతాలు పెంచుతాం, తెలంగాణ కన్నా కూడా మీకు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఉండేలా చూస్తానన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి ఇంతమంది మహిళలను మరి రోడ్డెక్కించడం మీకేమి చేయనని అనడం. అలాగే ఇవాళకి 3వ రోజు నేను మొట్టమొదటి రోజు తాళ్ళరేవు నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ దగ్గరికి నేను వెళ్ళడం, నాకు తెలిసిన వెంటనే వెళ్ళి నేను మద్దతు ప్రకటించడం జరిగింది జనసేన తరఫున. మరి అలాగే ఇవాళ 3వ రోజు ఈరోజు ముమ్మిడివరంలో వీళ్ళు పడుతున్న కష్టాలు మీ పడుతున్న కష్టాలను చూడాలి, వీళ్ళకి మద్దతు ప్రకటించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధాకరం. ఇలా తల్లిదండ్రులకి బాధ్యత లేకుండా పిల్లల్ని చిన్నపిల్లల స్కూల్లో వేసిన కాడి నుంచి కూడా వాళ్ళు ఒక 2కి వెళ్ళినా 1కి వెళ్ళినా బాత్రూములకి వెళ్ళినా కక్కినా తుమ్మినా ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళ సొంత పిల్లల కంటే కూడా మిన్నగా వాళ్ళ చాకి మళ్ళీ తల్లిదండ్రులు ఇంటికి చేర్చే మరి ఇది ఈ తల్లులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీది మీ సేవ అనేది చాలా వర్ణాతీతం. మరి ఒక స్త్రీ అని స్త్రీ చేసే కష్టమే చాలా కష్టం. మగవాడు ఎంతసేపు రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, ఇంటికాడ వంట పని అనుకుంటాం. వంట పని అనేది కూడా చాలా కష్టమైన పని అనమాట అది. ఎందుకంటే అతను ఇప్పుడు భర్తకి ఏం కావాలో పిల్లలకి ఏం కావాలో చూసే ఒక స్త్రీ ఎలా భారతదేశంలో ఎంతో విలువలతో కూడుకున్న మరి స్త్రీకి ఇవాళ వీళ్ళ రోడ్డును ఎక్కించి ఇవాళ నువ్వు జీతాలు పెంచుతానని నువ్వు మరి పిలిచి నువ్వు ఏ రకంగా కూడా వాళ్ళకి కనీసం మినిమమ్ న్యాయం చేయకుండా ఇవాళ నువ్వు పట్టించుకోకుండా ఇలా ఎంప్లాయీస్ కానీ ఉండి ఇలా సిపిఎస్ రద్దు చేస్తున్నాడు ఉద్యోగస్తులు కూడా. నువ్వు పెన్షన్లు ఇవ్వలేక అందరికీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచుతున్నావు, మరి మిగిలిన యువత అంతా ఏమైపోతారు? చదువుకున్న యువత అంతా నువ్వు అలాగా ఏజ్ పెంచుకుంటా పోతే ఉద్యోగస్తులకి ఉద్యోగ పదవీ విరమణ పెంచుకుంటా పోతే ఉంటే మరి రిటైర్డ్ అవుతేనే కదా కిందోడికి ఉద్యోగం వచ్చేది. పిల్లలందరూ ఏమై ఉన్నారు చదువుకున్న పిల్లలందరూ కూడా. వీళ్ళ అంగన్వాడీ మరి వర్కర్స్ అని హెల్పర్స్ అని కూడా వీళ్ళ రోడ్డు ఎక్కించే పరిస్థితి వేళ నీకు కరెక్ట్గా 3 దినాలు ఉన్నాయి. 3 దినాలు అంటే 3 నెలలు అంటే 3 దినాలన్నర ఉంది నీకు ఇంకా, అంటే 3 దినాలన్నర అంటే 3 నెలలన్నర ఉంది ఇంకా నీకు, అంటే 100 రోజులు ఉంది. 100 రోజులు నెర కూడా లేదు, పావే నీకు ఉన్నది. మరి అలాంటిది ఈవేళ నువ్వు మరి ఇంతమందిని రోడ్డు ఎక్కించి నువ్వేమి సాధించావు అంటే ఏమీ సాధించలేదు. వీళ్ళ రైతులు కూడా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయి ఉన్నారు. రైతులు భార్యలు పిల్లలు అన్నీ కూడా తాగడ పెట్టుకునే పరిస్థితి, వాళ్ళకు కూడా ఏ రకంగా న్యాయం చేయలేదు. వీళ్ళ అంగన్వాడీ టీచర్ల తరఫున జనసేన పార్టీ మేము వారికి మద్దతు ప్రకటిస్తూనే ఉన్నాం. పార్టీ తరఫున ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి జనసేన తెలుగుదేశం రెండు కూడా పొత్తులో ఉన్నాయి కనుక ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంత పెంచుతామనేది అంటే నా పరిధిలో కాదు కానీ ఖచ్చితంగా మీకు పూర్తిగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మీ అందరికీ కూడా మాటిస్తున్నానమ్మా. ఖచ్చితంగా అసెంబ్లీలో ఖచ్చితంగా మమ్మల్ని అసెంబ్లీకి పంపండి. అసెంబ్లీలో మేము ఖచ్చితంగా మీ వాయిస్ కానీ మీ వాణి కానీ మీకున్న ఇబ్బందులు కానీ, ఎందుకంటే నేను కూడా కింద స్థాయి నుంచి కుటుంబం నుంచి వచ్చినాను కనుక నీ ప్రతి ఒక్క కష్టము కూడా నాకు తెలుసు. ఏ పేదవాడి ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏ ఇంట్లో ఏం తింటారు ఇవ్వాలనేది కూడా ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు కనుక ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీకు ఏది సమస్య వచ్చినా సరే మీ ప్రతి ఒక్కరికి మీ నేను మాటిస్తూ ఉన్నాను. అమ్మలు మీ అందరికీ కూడా మీకు ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా సరే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది. రేపు పొద్దున్న ఏ పోలీసులైనా సరే ఇంకొకళ్ళైనా మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా మీ ఫోన్ వచ్చిన వెంటనే మీ దగ్గరకు వచ్చి ఇక్కడ మీకు అండగా మేము నిలబడతాం. మా జెండాలు పట్టుకొని మా జనసేన పట్టుకొని ఖచ్చితంగా నిలబడతాం. మీతో పాటే దేనైనా సరే మేము దాన్ని ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు,
ఎక్కడెక్కడోళ్ళు ఎక్కడెక్కడోళ్ళు మార్చేస్తున్నాడు. మరి అన్నీ నేను వేరేగా చెప్పాలి అన్నీ కూడా, ఎందుకంటే మీకు కూడా చెప్పాలి కనుక చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడ పనిచేసి ఇక్కడ నేను గెలిచి నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు నేను కరెక్ట్గా పనిచేస్తే నన్ను తీసుకెళ్ళి ఇంకో చోట ఎందుకు వేస్తారమ్మా, అంటే నేను ఎదవన కనుక నేను పనిచేయలేదు కనుక నన్ను ఇంకో చోట పెట్టాలనే ఆలోచనతోనే ఈ అన్ని మార్పులు చేర్పి చేస్తున్నాను. నిజంగా నేను నిజాయితీగా మీ అందరికీ సేవ చేసి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరిని ఎక్కడ పోటీ చేసినా అక్కడే ఇవాళ సీట్లు ఇచ్చి గెలిపించుకోవాలి తప్ప అతను గొప్పతనం అప్పుడు తెలుపుతాడు. అంతే తప్ప ఇక్కడే ఇక్కడ మంచోడు కాదు, అక్కడ మంచోడు కానీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఏదో కొత్తగా ఉన్నాడు కానీ ఈడేదో ఉద్ధరించేస్తాడు, ఇక్కడ ఉద్ధరించినాడు అక్కడే ఉద్ధరించాడు. ఇదంతా అభద్రత అభావతలు జరుగుతూ ఉంది. ఎలాగైనా ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, ఏదో రకంగా మళ్ళీ ఇది ఎక్కేసి మళ్ళీ మన అందరి మీద కరెంటు బిల్లులు చెత్త పనులు ఇలాగ వేసాడు కదా, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనల్ని దరిద్రంలోకి నెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల కోపంలో ఉంచేసాడు. ఇంక ఈ తడవ కనుక ఇలాంటి మహానుభావుడు వస్తే మరి మనందరికీ చెవులు పూలు పెట్టడం కదా. నాకు 2019 చెవులు పూలు పెట్టాడు, నాకు మొత్తం తలంతా పూలు పెట్టాడు, అన్నీ పోయినాయి ఇప్పుడు ఆ మహానుభావుడు. మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నా బాధ చూసి నా కష్టాన్ని చూసి కేకేసి ఆవేళ మొట్టమొదటి సీట్ ఇచ్చి నన్ను ఆ మహానుభావుడు నన్ను మరి నక్కు చేర్చుకుని నేను గెలవచ్చు ఓడిపోవచ్చు. ఓడిపోయిన వారం నుంచే కూడా ఈ ముమ్మడూరు నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నా శాతమైన సాయం నా పరిధిలో నేను అంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నాను. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా అండగా ఉంటాం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖజం ఖాయం, తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా మీ ఇద్దరి అందరికీ కూడా పేరు పేరు మీ అందరు ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఆ రోజు మీకు చేయలేని రోజుని మా ముఖాలు కూడా చూడొద్దని చెప్పేసి నేను నా తరఫున మా బుచ్చిబాబు గారి తరఫున జనసేన తరఫున తెలుగుదేశం తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాను.